వచ్చే 5 ఏళ్లలో 4 కోట్ల 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందుకోసం 2 లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు ప్రకటించారు. మహిళా శ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు 2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉద్యోగ కల్పన కోసం ఉపాధి అనుసంధానంతో కూడిన 3 పథకాలను ప్రతిపాదించారు. సంఘటిత రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి 1 నెల వేతనం 3 వాయిదాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా గరిష్టంగా 15,000 చెల్లించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 1 లక్ష రూపాయలలోపు నెలవారీ వేతనం ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. దీనివల్ల 2 కోట్ల 10 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. అదనంగా ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు 2 ఏళ్లపాటు 3,000 వరకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ రియంబర్స్ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 50 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని అంచనా. విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం 1,48,000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. వచ్చే 5 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్దికి ఊతమిచ్చేందుకు దేశవ్యాప్తంగా 1,000 ఐటీఐలను అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో 1,00,000 మంది యువతకు 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దీనివల్ల నైపుణ్యం పెరుగుతుందని, ఇంటర్న్షిప్ చేసేవారికి 5,000 రూపాయల భృతి చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించడం కోసం 10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా 1,00,000 మంది విద్యార్థులకు 3% వడ్డీతో ఈ ఓచర్స్ జారీ చేయనున్నట్లు తెలిపారు. Job creation in manufacturing. This scheme will incentivize additional employment in the manufacturing sector linked to the employment of first-time employees. An incentive will be provided at specified scale directly both to the employee and the employer with respect to the EPFO contribution in the first 4 years of employment. The scheme is expected to benefit 30 lakh youths entering employment and their employers. 7.5 లక్షల రుణ సదుపాయం కల్పించేందుకు గాను నైపుణ్య రుణ పథకాన్ని సవరించనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ఏటా 25,000 మంది యువత ప్రయోజనం పొందనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. మహిళా శ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.